మీ చిన్నతనం నుంచి ఈ ఇంట్లో పెరిగారు. నాకంటే పరశురామ గారిని గురించి మీకే ఎక్కువ తెలుసు. నేను అందరిలాంటి ఆడదాన్ని. నాకు కోరికలు ఆశలు ఎన్నో ఉన్నాయి. అవి నెరవేరవని తెలిసి నాలోనే సమాధి చేసుకుని అందని జీవితంతో రాజీ పడటానికి అలవాటు పడ్డాను. ఆరని నా గుండెల్లోని గాయాన్ని మీరు పదే పదే కలుపుతూ నా మనస్సును చిత్రవదకు గురి చేస్తున్నారు. మేనకా, ఐఎమ్ వెరీ సారీ. సహజమైన బలహీనతతో నా హుందాతనాన్ని మగతనాన్ని నువ్వు మెచ్చుకుంటావన్న భావంతో అలా ప్రవర్తించాను. నా ప్రవర్తనకు నేనే సిగ్గుపడుతున్నాను. ఇంకెప్పుడు నీకెలాంటి బాధ కలగనివ్వను. ఈ విషయం చెప్పడానికే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను ప్రతి క్షణం నిన్ను గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాను. నా శృంగారాన్ని చూసి నువ్వు సంతోషిస్తావనుకున్నాను, కానీ బాధపడతావని ఊహించలేదు. ఈరోజు నుంచి నేను ఎటువంటి బాధ కలగనివ్వను. ఇంకో విషయం మేనక, నీ ఆనందంలో నీ బాధలో పాలు పంచుకోవడానికి నేనున్నాను. నువ్వు ఆ విషయం నమ్మితే నాకంతే చాలు అన్నాడు వేదనగా. మేనక కళ్ళు తుడుచుకుంది. బరువెక్కిన ఆమె మనస్సు తేలికపడింది. రాత్రి 10 గంటలయింది. బాబు పక్కలో పడుకున్న సరోజకు నిద్ర కరువైంది. అందుకు కారణం ఈ మధ్య భర్త ప్రవర్తనలో కనిపిస్తున్న మార్పే. ఇంతకు ముందైతే ఆఫీస్కు వెళ్లబోయేంతవరకు సరూ సరూ అంటూ ఆమె చుట్టూనే తిరిగేవాడు. ఒక్కో రోజు తలనొప్పిగా ఉందంటూ వర్క్ దగ్గరకు పరశురామ్ గారిని పంపించి పగలల్లా బెడ్రూమ్లో సరోజ గుండెల్లో ముఖం దాచుకుని చంటి పాపాయిలా గారాం చేస్తూ రోజంతా బెడ్రూమ్ తలుపులు తెరవనిచ్చేవాడు కాదు. ఆఫీస్ నుంచి రావడమే ఆలస్యం. టీ తెస్తానన్నా వినిపించుకోకుండా 2 చేతులతో ఆమె నెత్తుకుని, నాకు కావలసింది టీ కాదు, నువ్వు అంటూ చిలిపి చేష్టలతో ఉక్కిరి బిక్కిరి చేసేవాడు. సరోజ కనుకొలకుల్లో నీళ్లు నిలిచాయి. భర్తలో ఇంత మార్పు ఎలా వచ్చిందో, ఎందుకు వచ్చిందో ఎంత ఆలోచించినా ఆమెకు అర్థం కావటం లేదు. ఒకవేళ ఆయన మరో ఆడదాని వలలో చిక్కుకున్నారా? భగవాన్, తనను లాలించి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భర్త మనసు మరో ఆడదాని వైపు మొగ్గితే తను భరించగలదా? ఆలోచనకే సరోజ గుండె నీరైంది. అలా జరగకూడదు. తన భర్త తనకు దూరం కాకూడదు. అలా జరగకూడదు అంటూ ఆమె అణువణువు ఆర్తనాదం చేస్తోంది. ప్రపంచంలో తను అమితంగా ప్రేమించిన తన ప్రియమైన భర్త చేతుల్లో మరో ఆడది కనిపిస్తే ఆ క్షణంలోనే తన గుండె బద్దలైపోతుంది. ఆడది మగవాడిని ప్రేమించినంత గాఢంగా మగవాడు ఆడదాన్ని ప్రేమించలేడు. మగవాడి ప్రేమ అల్పమైంది. ప్రేమించిన ఆడది మనసా వాచ ప్రేమించిన మగవాణ్ణి తప్ప కలలో కూడా మరో మగాణ్ణి గురించే తలచదు. అంత పవిత్రంగా భార్యను ఎంతగా ప్రేమించే మగవాడైనా ఉండలేడు. భార్య స్వర్గసుఖాలు అందించిన వీధిలోకి రాగానే అందమైన ఆడది కనిపిస్తే చాలు, పెదాలు తడిచేసుకుంటాడు. అది మగవాడి బలహీనత. ప్రతిక్షణం నేను ఆయన్ని ఎలా సుఖపెట్టాలా అనే ఆలోచిస్తాను. ఆయనని ఆరాధనగా ప్రేమగా ఆయన కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఆయనకు నేనేం తక్కువ చేశానని నన్ను ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారు? ఒకవేళ నా ఊహే నిజమైతే అసూయ అసహ్యాలతో నా మనసు కాలిపోదు. బెడ్రూమ్ గుమ్మం దగ్గర అలికిడైంది. భర్త వచ్చాడని తెలుసు. అయినా కళ్ళు తెరిచి చూడలేదు. మంచం మీద నుంచి లేవలేదు. ఫణీంద్ర సరోజ పక్కనే కూర్చుని సరు అని పిలిచాడు. తడిసిన కనురెప్పలను పైకెత్తి ఫణీంద్రను చూసింది. ఆ కళ్ళలో కోరిక ప్రేమ కాక మరేదో భావం కనిపిస్తోంది. తనను అమితంగా ప్రేమించే భార్యను చూస్తుంటే గుండెల్లో చెయ్యి పెట్టి కెలికినట్లు అనిపించింది. సరు, ఒంట్లో బాగాలేదా? ఆమె తడికళ్లను తన చేత్తో తుడుస్తూ ప్రేమగా అన్నాడు ఫణీంద్ర. బాగానే ఉందండి అంది సరోజ రాణి నవ్వు నవ్వుతూ. మరెందుకలా ఉన్నావు? ముంగురులను సవరిస్తూ అడిగాడు. నాకెందుకో భయంగా ఉందండి, భర్త చేతిని తన గుండెల కాంచుకుంటూ అంది సరోజ. మనస్సును మెలిపెడుతున్నంత బాధ అనిపించింది ఫణీంద్రకు. సరోజ కళ్ళలో నుంచి కన్నీళ్లు చెంపల మీదుగా కారి చారలు ఏర్పడుతున్నాయి. ఆమె కన్నీళ్లు తుడుస్తూ పిచ్చిదానా, భయం ఎందుకు అన్నాడు. ఇలా ప్రేమగా మీ గుండెల్లో ఒదిగిపోయిన ఈ క్షణంలోనే ప్రాణాలు వదలాలనుంది. మళ్ళీ ఈ క్షణం దాటితే మీరు దూరమవుతున్నారేమో అన్నంత భయంగా ఉంది. ఏదో పీడకలు కనుంటావు. కాదండి, ఏదో చెప్పలేని దిగులుగా ఉంది. నేనున్నాగా అంటూ సరోజను గాఢంగా గుండెలకు అదుముకున్నాడు. ఆ గాఢ పరిష్వంగం ఆమెలో కోరిక రేకెత్తించింది. మాటలకందని మానసిక ఆనందాన్ని తృప్తిని కలిగించింది. సరోజను హృదయానికి హత్తుకుని నిద్రలోకి జారిపోయాడు ఫణీంద్ర. అతని కౌగిలిలో బందీగా ఉన్న సరోజ, భగవాన్, నిన్నెప్పుడు నాకేదీ కావాలని కోరలేదు. ప్రతిరోజు నీకు నైవేద్యం పెడుతూ నిన్ను పూజ చేస్తున్నాను. నా భర్తను నాకు దూరం చేయకు. ఆయన మనసు, ఆయన ప్రేమ శాశ్వతంగా నాకే కావాలి.
అనుకుంటూ పడుకుంది. పరశురామ్ గారు బెడ్రూమ్లో టీపాయ్ ముందు కూర్చుని గ్లాస్లో విస్కీ పోసి అందులో ఐస్ వాటర్ పోశాడు. టీపాయ్ మీద ప్లేట్లో తినడానికి ఆమ్లెట్, వేయించిన జీడిపప్పు ఉన్నాయి. మేనక, కంపెనీ లేందే నాకు గుక్క దిగదు. ఈరోజే నేను ఊరి నుంచి రావటం వల్ల నేను వచ్చిన విషయం నా ఫ్రెండ్స్కి ఇంకా తెలుసుండదు, అందుకే ఎవరూ రాలేదు. అందుకని నాకు కంపెనీగా ఫణీంద్రని ఇక్కడికి రమ్మన్నాను. మేమిద్దరం ఇక్కడ డ్రింక్స్ తీసుకోవటం నీకేమైనా అభ్యంతరమా అన్నాడు పరశురామ్ గారు. 10 రోజుల తర్వాత ఊరి నుంచి వచ్చిన మగాడు, విస్కీ లాంటి నిషా కలిగించే అప్సరస లాంటి భార్య అందంగా అలంకరించుకుని ఎదురుగా నిల్చుంటే ఆమె గొడవ పట్టించుకోకుండా డ్రింక్ తీసుకోవడానికి ఉబలాట పడుతూ, నేను డ్రింక్ తీసుకోవటం నీకేమైనా అభ్యంతరమా అని అడిగితే ఏ భార్య అయినా ఏం సమాధానం చెప్తుంది? ఆమె కళ్ళలో గిర్రున్న నీళ్లు తిరిగాయి. ఫణీంద్ర వస్తే తనకు సంతోషమే. ఆ భావాన్ని పైకి కనిపించకుండా జాగ్రత్త పడుతూ, అతనికి డ్రింక్ తీసుకునే అలవాటుందా అంది. ఫణీంద్రలో ఉన్న గొప్పతనం అదే. అతను పెద్ద ఇంజనీర్, ఫ్రెండ్స్తో కలిసి కనీసం 4 సార్లైనా డ్రింక్ తీసుకుంటాడు. క్వార్టర్ బాటిల్ విస్కీ తాగినా తొణకడు బెణకడు. అతను డ్రింక్ తీసుకున్నాడన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. అస్సలు డ్రింక్ తీసుకోకుండా నెలల తరబడి ఉండగలడు, అదే అతనిలో ప్రత్యేకత అన్నారు. నాకేం అభ్యంతరం లేదు అంటూ ముఖానికి వారపత్రిక అడ్డుగా పెట్టుకుని సోఫాలో కూర్చుంది మేనక. మరో 5 నిమిషాల తర్వాత సంశయంగా ఆ రూమ్లోకి అడుగు పెట్టాడు. రాబోయ్ రా, మనం మందు పుచ్చుకోవడానికి మా మేనక పర్మిషన్ తీసుకున్నాను అన్నారు నవ్వుతూ. ఫణీంద్ర పరశురామ్ గారికి ఎదురుగా కూర్చున్నాడు. బ్లాక్ నైట్ విస్కీ, సన్లైజర్ బీర్ బాటిల్స్ వాళ్ళిద్దరినీ ప్రేమగా ఆహ్వానిస్తున్నాయి. టేబుల్ మీద టేప్ రికార్డర్, సన్నని మత్తైన మ్యూజిక్ వినిపిస్తోంది. పరశురామ్ గారి చేతికి అందేటంత దూరంలో పుస్తకం చదువుకుంటూ సోఫాలో కూర్చున్న మేనక మీదే ఉన్నాయి ఫణీంద్ర చూపులు. తెల్లటి చీర, మ్యాచింగ్ జాకెట్, చీరకు మ్యాచ్ అయ్యేలా ముత్యాల నగలు, క్రీమ్ పూసుకున్న తడి పెదవులు, రెపరెపలాడుతున్న కనురెప్పలు, అద్భుతంగా ఉన్న ఆమె రూపాన్ని చూస్తుంటే మనసు డ్రింక్ మీదకు పోవటం లేదు. అటువంటి భార్యను ఎదురుగా ఉంచుకుని విస్కీ తాగి సోలిపోవాలనుకుంటారేమిటి అంకుల్? విస్కీ బ్రాందీల కంటే నిషా కలిగించేది ఆడది. ఆ సుఖం కోసం దేన్నైనా వదులుకోవటానికి సిద్ధపడతాడు మగాడు. ఆమెను చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తోంది. ఎంత చూసినా తనివి తీరని సౌందర్యం ఆమెది. చూస్తున్న కొద్దీ మనసులో వెచ్చని కోరిక, బలమైన కోరిక, ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కోరిక. ఒక రౌండ్ పూర్తి అయింది. 2వసారి విస్కీతో గ్లాసులు నింపారు పరశురామ్ గారు. గ్లాస్ మీద నుంచి మేనక వైపు చూశాడు ఫణీంద్ర. బలంగా వడుపుగా ఆమెను పట్టుకుని పెదవులకు పెదవులు ఆంచితే, దగ్గరకు తీసుకుని హృదయానికి హత్తుకుంటే స్వర్గపు టంచుల మీద ఇంద్రధనస్సు పల్లకీలో మనస్సును ఊరేగిస్తుంది. స్వర్గపు వాకిళ్లు తెరుచుకుంటాయి. పరశురామ్ గారు 3వసారి గ్లాస్ ఖాళీ చేసేశారు. ఆయన నరాల మీద విస్కీ ప్రభావం చూపుతోంది. చాలా ఎక్కువగా డ్రింక్ తీసుకోవటం వలన ఆయన కనురెప్పలు బరువుగా మూతలు పడిపోతున్నాయి. తెరిచి ఉంచాలని ప్రయత్నించినా సాధ్యం కావటం లేదు. సోఫాలో వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నారు. మరో 5 నిమిషాలకు కూర్చునే గురకపెట్టడం మొదలుపెట్టారు. ఫణీంద్ర ఆయన్ని తన భుజం ఆసరాగా లేపి మంచం మీద పడుకోబెట్టి దుప్పటి కప్పాడు. అతడు మళ్ళీ గ్లాస్ నింపుకుని గ్లాస్ ఎత్తి తాగబోయే టైంలో మేనక తాగనివ్వకుండా గ్లాస్ లాక్కుంది. మేనక అంటూ అతని పెదవులు స్పష్టంగా పలికాయి. కళ్ళెత్తి చూసింది ఆమె. తన బాధ్యతలేమిటో తనకు తెలియని పరశురామ్ గారు ఒళ్ళు మర్చిపోయేలా తాగారని, మీరు తాగాలనుకుంటున్నారా? మీకోసం సరోజ ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటుంది. మగాడికి ఆడది, తాగుడు రెండూ నిశానిస్తాయి. కానీ ఆడదాని కోరికలు తీరేది, తీర్చుకోగలిగేది భర్తతో మాత్రమే. మేనక, నీ వ్యక్తిత్వానికి, నీ మంచి మనసుకు ఎంతగా సంతోషిస్తున్నానో, నీ దురదృష్టానికి అంతగా బాధపడుతున్నాను. చెప్పానుగా, ఒకరి నుంచి సానుభూతిని ఆశించటం నాకు ఇష్టముండదని. సారీ. కోరికలతో దహించుకుపోతున్న శరీరానికి కావాల్సింది నిద్ర కాదు. భర్త చేతిలో నలిగిపోయి అలసిపోతే గాని ఆ శరీరం అలసట చెందదు. విస్కీ నిషాలోనే అలసిపోయి మంచానికి చేరుకున్న భర్తకు తన శరీరానికి అలసట కలిగించే శక్తి లేదు. ఆ బాధను మర్చిపోవాలంటే, తాపంతో దహించుకుపోయే శరీరం శాంతించాలంటే మనస్సును మత్తులోనే నిద్రపుచ్చాలి. అవును అనుకుంటూ ఫణీంద్ర చేతిలో నుంచి తీసుకున్న విస్కీ గ్లాస్ ఎత్తుకుని మంచినీళ్లలా గటగట తాగేసింది. ఫణీంద్ర ఎంత వారిస్తున్నా వినిపించుకోలేదు. నా గుండె మంటను చల్లార్చుకోవడానికి ఈ అమృతాన్ని సేవించాను. ఐఎమ్ సారీ అంది మేనక ఫణీంద్ర కళ్ళలోకి చూస్తూ సంజాయిషీగా. పరశురామ్ గారిలో చలనం లేదు. మొదటిసారిగా డ్రింక్ తీసుకోవటం వలన
అప్పటికే మేనక కళ్ళు ఎరుపు రంగును పులుముకున్నాయి. ఆ స్థితిలో మేనక ఎదురుగా ఉంటే ఇరువురూ నిగ్రహాన్ని కోల్పోతామన్న భయంతో ఫణీంద్ర మేనక కళ్ళలోకి చూస్తే అక్కడి నుంచి కదలలేనేమో అనుకుని కుర్చీలోంచి లేచి బయటికెళ్ళాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత మనస్సంతా శూన్యమైనట్లు అనిపించింది మేనకకు. కళ్ళు మూసుకుని నిద్రపోవాలన్న ప్రయత్నంలో సోఫాలోనే పడుకుంది. సరదాగా అప్పుడప్పుడు డ్రింక్ చేసే ఫణీంద్ర ఇప్పుడు రోజు డ్రింక్ చేయడానికే అలవాటు పడ్డాడు. ఒక్క రాత్రి కూడా తాగకుండా నిద్రపోలేని స్థితికి వచ్చాడు. పరశురాం గారిచ్చే జీతంలో కొంత తల్లిదండ్రులకు పంపించాలి, కొంత చదువుకుంటున్న తమ్ముడికి పంపాలి, మిగిలిన దానితోనే ఫణీంద్ర సరోజా బాబు ముగ్గురూ గడుపుకోవాలి. సరోజ ఎంతో పొదుపుగా చేస్తుంది సంసారం. ఎంత పొదుపుగా చేసినా సంపాదించేది ఒక్కడు, ఆ సంపాదన మీద ఆధారపడి బ్రతికేది ఐదుగురు కావటంతో అప్పుడప్పుడు నెల చివరిలో స్నేహితుల దగ్గర అప్పులు చేయాల్సి వస్తోంది ఫణీంద్రకు. మరో 6 నెలలు గడిచాయి. ఫణీంద్ర తమ్ముడి చదువు పూర్తయింది. అతను చదువుకైతేనే, అతను లంచమిచ్చి కొనుక్కున్న ఉద్యోగానికైతేనే దాదాపు 10-15 వేల రూపాయలు అప్పయింది. తన చదువుకే పరశురాం గారు ఎంతో సహాయం చేయటం, తన పెళ్లికి చాలా డబ్బు ఖర్చు చేయటం మూలంగా తమ్ముడి చదువుకు, అతను ఉద్యోగం సంపాదించుకోవటానికి పరశురాం గారి సహాయాన్ని కోరటానికి ఫణీంద్రకు అభిమానం అడ్డొచ్చింది. అందుకే పరశురాం గారిని అడగకుండా తెలిసిన సేట్ దగ్గర అప్పు చేశాడు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా వార్ధక్యంతో తండ్రి పోవటంతో కర్మకాండాలకు 2-3 వేల దాకా ఖర్చయింది. ఫణీంద్ర తమ్ముడు, అన్నయ్య ఇంజనీర్ కదా, పై ఆదాయం చాలా ఉంటుంది, తను దాచుకున్న డబ్బు ఖర్చు పెట్టాడు అనుకున్నాడు. కానీ స్నేహితుల దగ్గర అప్పు తీసుకుని ఖర్చు పెట్టాడని తెలియదు. అతనికి వచ్చే నెల జీతం 600. వాళ్ళమ్మను తనతో తీసుకెళ్లాడు. ఇంటి అద్దె, పాలు, తినటానికి ఇద్దరికీ లోటు లేకుండా సరిపోతున్నాయి. తమ్ముడు చదువు ఖర్చు తగ్గిపోయింది, తల్లి పోషణ భారం తీసుకున్నాడు. అదే చాలని సంతోషించిన ఫణీంద్ర అప్పు విషయం తమ్ముడికి తెలియనివ్వలేదు. ఆ ఖర్చులు తగ్గిపోయినా తీసుకున్న డబ్బుకు వడ్డీ కట్టడానికే సరిపోవడం లేదు. సరోజ ఎంత పొదుపుగా చేసినా నెల చివరిలో అప్పులు చేయక తప్పటం లేదు. సరోజకు మేనకకు స్నేహం కలిసింది. కల్మషం లేని మంచి మనసు, మాలిన్యం లేని ఆమె చిరునవ్వు, స్నేహభావం మేనకను ఆకర్షించాయి. లక్షాధికారినన్న దర్పం, అహంకారం లేని మేనక స్వభావం సరోజకు నచ్చింది. ఇరువురు మంచి స్నేహితులయ్యారు. ఇద్దరి మధ్య స్నేహం ఇనుమడించడానికి బాబు వారధి అయ్యాడు. లాన్లో కూర్చున్న మేనక దగ్గరకు వచ్చి కూర్చుంది సరోజ. సరోజ 2 చేతులకు 4 జతల బంగారు గాజులు, ఆ గాజుల మధ్యలో మట్టి గాజులు నిండుగా కనిపిస్తాయి. అందమైన ముత్తైదువుల అందంగా కనిపించే సరోజ చేతులకుండే బంగారు గాజులు కనిపించలేదు. మట్టి గాజులతో కళావిహీనంగా ఉన్న సరోజ చేతుల వైపు చూస్తూ, బంగారు గాజులు తీసేసావెందుకు అంది మేనక. ఆమె ప్రశ్నకు తొట్టుపడింది సరోజ. అది గమనించిన మేనక, సరోజ నిజం చెప్పు, ఎప్పుడూ చేతులకుండే గాజులు తీయవలసిన అవసరం ఈరోజు ఏమొచ్చింది? సరోజ నిజాన్ని దాచలేకపోయింది. కన్నీటితో జరిగింది చెప్పింది. మనసులో చెయ్యి పెట్టి కెలికినంత బాధ అనిపించింది. ఆయనలో చాలా మార్పు వచ్చింది. ఈ తాగుడు రోజు రోజుకు మా మధ్య దూరాన్ని పెంచుతోంది. బాబు భవిష్యత్తును గురించిన ఆలోచన కూడా ఆయన్ని మార్చలేకపోతోంది. ఆయన కోసం అరులు చాచవలసి వచ్చింది. ఆయన ప్రపంచమే ఆయనది. జీతమంతా ఆయన తాగుడుకు తెచ్చిన డబ్బుకు వడ్డీ కట్టడానికి సరిపోతుంది. ఆ వెగటు వాసనకు గుండెల్ని పిండుతున్నంత బాధ అనిపిస్తోంది. ఈ ప్రవర్తన మార్చుకోకపోతే అప్పులు తీరేదలా, బాబు భవిష్యత్ ఏమిటి అని భయంగా ఉంది. అన్యోన్యంగా ఉన్న మా కాపురాన్ని చూడలేక ఏ దుష్టశక్తో మా మధ్య ఈ దూరాన్ని కల్పించింది. రాత్రిళ్ళు పొద్దుపోయేదాకా తాగటం, ఇంటికి రాగానే ఒక్క మాట కూడా మాట్లాడకుండా బట్టలు మార్చుకుని మంచం మీదకు ఒరిగిపోవటం, పగలంతా వర్క్ దగ్గరే సరిపోతుంది, రాత్రిళ్ళు నిషాలో ఉంటున్నారు, ఆయనతో మనసారా మాట్లాడక 4 రోజులైంది. నా అంత దురదృష్టవంతులు ఎవరూ ఉండరు. సరోజ కళ్ళ వెంట వెచ్చని కన్నీరు ఉబ్బికి వస్తోంది. బాధపడకు, ఆయన మళ్ళీ పూర్వంలా నిన్ను ప్రేమగా చూస్తారు, నా మాట నమ్ము. బాబును సరోజ ఒళ్ళో నుంచి చేతుల్లోకి తీసుకుంటూ అంది మేనక. అంతకంటే నాకు కావాల్సిందేముంది? ఇన్ని రోజుల నుంచి ఈ బాధను నాలో దాచుకోలేక, ఎవరితోనూ చెప్పుకోలేక నాలో నేనే కుమిలిపోయాను. ఇప్పుడు నీతో చెప్పుకున్న తర్వాత మనసు కుదుటపడినట్లు అనిపించింది. మనసులోని బాధను ఆత్మీయులతో పంచుకుంటే మనసు బరువు తగ్గినట్టు అనిపిస్తుంది. ఇక వెళ్తాను, బాబుకు స్నానం చేయించాలి అంటూ బాబును తీసుకుని వెళ్ళిపోయింది సరోజ. ఆమె చెప్పిన విషయాలను గురించే ఆలోచిస్తూ కూర్చుంది మేనక. ఆలోచించిన కొద్దీ ఆమె మనసు బరువు తగ్గింది. రాత్రి 9 దాటింది. చంద్రుడు ఆకాశ వీధుల్లో హాయిగా విహరిస్తున్నాడు.
అది డిసెంబర్ నెల కావటం వలన వీధుల్లో అలికిడి తగ్గుముఖం పట్టింది. అది ఫణీంద్ర స్నేహితుడు మదన్ ఇంట్లో ముందుగది స్నేహితుల మధ్య కూర్చున్నాడు ఫణీంద్ర. మరికొంచెం సేపట్లో అక్కడ పార్టీ జరగబోతోంది. ఆ గదిలో ఖరీదైన వాతావరణం ట్యూబ్లైట్ కాంతిలో గర్వంగా పరుచుకునుంది. గదిలో సన్గ్లాస్ టేబుల్ మీద రకరకాల మత్తు పానీయాలున్నాయి. చికెన్ ఫ్రై, చిప్స్ లాంటి తినుబండారాలు పక్కనే పెట్టి ఉన్నాయి. సన్నగా టేప్ రికార్డర్లో నుంచి మ్యూజిక్ వినిపిస్తోంది. ఆ రోజు పార్టీ ఖర్చంతా మదందే. అతను కూడా ఇంజనీరే. భార్య తరపున లక్షల ఆస్తి సంక్రమించింది. ఇంజనీరుగా రెండు చేతులా సంపాదిస్తున్నాడు. అతనిలో డబ్బు తెచ్చిన హుందాతనం, గర్వం ఉట్టిపడుతున్నాయి. అతని చేతివేళకు ఖరీదైన ఉంగరాలు, మెడలో సన్నని గోల్డ్ చైన్, సీలింగ్ ఫ్యాన్ గాలికి అతని ఒత్తైన క్రాఫ్ట్ సుతారంగా కదులుతోంది. మరో అతను డాక్టర్. హై స్కూల్ చదువులో అతను ఫణీంద్రకు క్లాస్మేట్. ఫణీంద్ర, మదన్ ఇంజనీరింగ్లో క్లాస్మేట్స్. ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఇంకొక అతను రమేష్. తాత ముత్తాతలు సంపాదించిన లక్షల ఆస్తిని ఖర్చు చేయటమే అతని పని. అతను అన్ని వ్యసనాలకు బానిస. వీళ్ళు నలుగురు మంచి స్నేహితులు. రోజుకొకరింట్లో పార్టీ ఏర్పాటు చేసుకుంటారు. పరశురాం గారంటే ఉన్న భయంతో కానీ, ఆయన మీదుండే గౌరవంతో కానీ తనింట్లో స్నేహితులకెప్పుడూ పార్టీ ఇవ్వడు ఫణీంద్ర. తను స్నేహితులకు పార్టీ ఇవ్వాలనుకుంటే బార్కు తీసుకువెళ్తాడు. స్నేహితులు నలుగురు కబులు చెప్పుకుంటూ కూర్చున్నారు. పనికుర్రాడు సోడాలు తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళాడు. ఇక పార్టీ ప్రారంభించవచ్చు అనుకున్న మదన్ ఓపెనర్ అందుకుని బాటిల్స్ ఓపెన్ చేశాడు. సోడాలు కలపటంలో అతనికి సహాయం చేస్తున్నాడు డాక్టర్. నలుగురిలోనూ ఉత్సాహం ఉరకలు వేస్తోంది. నలుగురు జోక్స్ చేసుకుంటూ పెద్దగా నవ్వుకుంటున్నారు. బాటిల్స్ ఖాళీ చేస్తూ ఏమేమో మాట్లాడుకుంటున్నారు. ఫణీంద్ర నోరు మెదపకుండా వాళ్ల సంభాషణ వింటూ తాగుతూ కూర్చున్నాడు. వాళ్ల సంభాషణల మధ్య, ఎంతైనా మన ఫణీంద్ర అదృష్టవంతుడురా, తన్నితే బోర్ల బుట్టలో పడినట్లుగా ఉంది వాడి పని. మేనక ఎంత అందమైన పేరు, అపురూప సౌందర్యం ఆమెది. ఆ సౌందర్యాన్ని తనివి తీరా రోజూ చూసే అదృష్టం మనవాడి. లవ్లీ గర్ల్, పడితే అటువంటి బంగారు పిచ్చుకొని పట్టాలి, లేకపోతే చేతులు ముడుచుకొని కూర్చోవాలి. తాగిన నిషాలో మత్తుగా అన్నాడు రమేష్. ఒక రౌండ్ పూర్తి అయింది. రమేష్ అన్న మాటకు ఒళ్ళు మండిపోయింది. అతన్ని హత్య చేయాలన్నంత ఆవేశం వచ్చింది ఫణీంద్రకు. అయినా అది సమయం కాదని కోపాన్ని పళ్ళబిగువున బిగపట్టి కూర్చున్నాడు. వాళ్ల కబుర్లకు తలా తోకా లేదు. వాళ్ల కామెంట్స్కు మంచి చెడు లేదు. సిగరెట్ పొగ వదులుతూ అన్నాడు మదన్. ఫణీంద్ర, నువ్వు కోపం తెచ్చుకోనంటే ఒక విషయం చెప్తానురా. నువ్వు నేను ఇద్దరం ఇంజనీర్లమే. నా సంపాదన నెలలో ఎంత ఉంటుందో నీకు తెలుసు. నువ్వు ఆ పరశురాం గారి దగ్గర బందీగా, ఆయన దగ్గర ఇంజనీర్గా పనిచేస్తూ 2000 తీసుకుంటున్నావు. అదే నువ్వు నేరుగా ఉద్యోగం చేసుకుంటే ఎంత సంపాదించుకోవచ్చునో నువ్వే ఆలోచించుకో. అందుకే బ్రదర్, ఆయన మూలంగా నీ ఆదాయం తగ్గిపోయింది కాబట్టి ఆవిడ మూలంగా ఆ నష్టాన్ని భర్తీ చేసుకో. తప్పే ఉంది. మదన్ అంటే వ్యక్తిగతంగా ఎంతో గౌరవం, అంతకు మించిన అభిమానం. అందుకే అతని మీద కోపాన్ని పెంచుకోలేకపోయాడు. నా మాట వినరా బ్రదర్, ఆ పరశురాం గారు చస్తే వాడి 100 రూపాయల నోట్లలో తగలేయచ్చు. అంత డబ్బుంది వాడికి. వాడి దగ్గర ఇంజనీర్గా పనిచేస్తూ నీ భవిష్యత్ నాశనం చేసుకుంటున్నావు. బిజినెస్ లక్షణం ఏమిటో తెలుసా? ఒక విధంగా నష్టం వస్తే మరో విధంగా దాన్ని పూడ్చుకోవాలి. మేనక చాలా మంచి మనిషిరా. ఆమెతో పెంచుకున్న స్నేహానికి డబ్బుతో వెలకట్టలేను. అలా ఎందుకు అనుకోవాలి? ఆమె నీకు స్నేహితురాలు. నీ దగ్గర డబ్బు లేదు, ఆమె దగ్గర మూలుగుతోంది, అప్పుగా తీసుకో. ఏమైనా మేనకను నేను డబ్బు అడగలేను. ఫణి, మొగుడు కోరికలు తీర్చలేడు. ఆడది అప్పుడేం చేస్తుంది? అందుబాటులో ఉండే మరో మగాణ్ణి చూసుకుంటుంది. అందుకు అందుబాటులో ఉన్నది నువ్వే. అందుకే నీ స్నేహాన్ని కోరింది. కొన్ని విషయాలలో మగాడే ముందడుగు వేయాలి. నువ్వు చనువు తీసుకో, అభ్యంతరం చెప్పదు. నీ మూలంగా ఆమె తాపం చల్లారుతుంది. ఆమె మూలంగా నీ ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. ఇదొక రకమైన బిజినెస్ అన్నాడు మదన్. ఫణీంద్ర ఏం సమాధానం చెప్పలేదు. 2వ రౌండ్ పూర్తయింది. ఆమెను గురించి, ఆమె స్నేహాన్ని గురించి ఇంత గొప్పగా ఊహించుకుంటున్నావు. ఆమె రెచ్చగొట్టిన నీ పిరికితనంతో ఆమెకు దగ్గర కాలేకపోయావనుకో, చివరకు ఆమె ఏమవుతుందో తెలుసా? ఏ పేపర్ వాడి చేతిలోనో ఏ పనివాడి చేతిలోనో పడుతుంది. మాకెవ్వరికీ దక్కని అదృష్టం నీకు దక్కింది. సద్వినియోగపరచుకుంటే అదృష్టవంతుడి అవుతావు, లేదా నీ కర్మ అన్నాడు తాగిన నిషాలో ముద్దగా రమేష్. ఫణీంద్ర అతని వైపు చురుగ్గా చూశాడు. అతని కళ్లకు దహించి వేసే శక్తుంటే మిగతా ముగ్గురు ఆ క్షణంలో భస్మీపటలం అయ్యి ఉండేవారు.
ఫణీంద్ర ఇంటికి చేరుకునేసరికి చాలా రాత్రి గడిచిపోయింది. అతని రాక కోసం ఎదురు చూస్తూ బాల్కనీలో కూర్చుంది మేనక, వరండాలో కూర్చుంది సరోజ. ఫణీంద్ర సరాసరి గెస్ట్ హౌస్ వైపు వెళ్ళాడు. మేనకకు ఒక సామెత గుర్తొచ్చింది. శ్రీకృష్ణుడు రాను వచ్చాడు, సత్యభామాదేవి మందిరానికి వెళ్ళను వెళ్ళాడు అని. తను సాయంత్రం 5 గంటల నుంచి ఎదురు చూస్తోంది అతని కోసం. ఇప్పుడు 11 గంటలైంది. అంటే అతని కోసం తను 6 గంటల నుంచి ఎదురు చూసింది. తను ఎదురు చూస్తున్నానని అతనికి తెలియదు. అలా అని తను ఎదురు చూడటం మానదు. నెలరాజు కోసం కలువ ప్రతిరోజు ఎదురు చూస్తుంది. నింగిలో ఉండే చంద్రునికి నేల మీద ఉండే కలువకు సంబంధం ఏమిటో, తనకు ఫణీంద్రకు ఉండే అనుబంధం కూడా అటువంటిదే. ఏ ఆడదైనా అందిన జీవితంతోనే రాజీ పడాలి. ఏదో పొందాలన్న తపనతో ఇంకొకరి మీద ఆశలు పెంచుకుంటే ఇలాగే ఉంటుంది. సరోజకు అతని భర్త. పగలంతా అతనెక్కడ తిరిగినా రాత్రికైనా ఇంటికి చేరుకుంటాడన్న నమ్మకం ఉంది అతనికి. ఇల్లాలైన సరోజకు, ఆమెకే కాదు ఏ ఆడదానికైనా అంతే. కానీ నాలాంటి దానికి కన్నీరుక్కింది మేనక కళ్ళలో. పూల చెట్ల వైపు వెలుతురు ప్రసరించడంతో ఆ ప్రయత్నంగా అటువైపు చూసింది మేనక. సరోజ వాళ్ళ బెడ్రూమ్ కిటికీలు తెరుస్తోంది. మేనక ఫణీంద్రతో మాట్లాడిన తర్వాత ఆ బెడ్రూమ్ కిటికీలు ఎప్పుడూ తెరుచుకోలేదు. ఈరోజే సరోజ మళ్ళీ తెరవటం. భగవాన్, మళ్ళీ ఎటువంటి దృశ్యాలు నా కంట పడతాయో అనుకుంటూ కూడా అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్ళలేకపోయింది. సరు, ఆ కిటికీ తెరుస్తున్నావెందుకు అన్నాడు ఫణీంద్ర. కిటికీలు తెరుచున్నంతకాలం మన మధ్య అరమరికలు లేకుండా గడిచిపోయింది. ఈ కిటికీ రెక్కలు మూసాం, ఒక్కరోజైనా నా మనస్సుకు శాంతి లేకుండా పోయింది. మా మామయ్య కిటికీలు తలుపులు వంటగదులు అన్నీ శాస్త్ర ప్రకారం ఉండాలి అనేవారు. నాకు అలాగే అనిపిస్తోంది. ఈ కిటికీ రెక్కలు మూసిన దగ్గర నుంచి సుఖము శాంతి రెండూ లేకుండా పోయాయి అంటూ 2 కిటికీలు తెరిచింది సరోజ. పనికిరాని సెంటిమెంట్స్తో నన్ను విసిగించకు, ఆ కిటికీ రెక్కలు మూసేయి విసుగ్గా అన్నాడతం. అబ్బా ఏమిటండి మీరు, అన్నీ మీ మాట ప్రకారమే జరగాల? ఇటువంటి చిన్న చిన్న విషయాలు కూడా నా ఇష్ట ప్రకారం జరగటానికి వీల్లేదా? బెడ్రూమ్ కిటికీలు తెరిచి ఉంచితే ఇప్పుడు మీకు వచ్చిన నష్టం ఏంటట? అతని పని కుడితిలో పడ్డ ఎలుకలా అయింది. అలా నిలదీసి అడుగుతున్న భార్యకు ఏమని సమాధానం చెప్పగలడు? మేనక మన శృంగారాన్ని చూడలేకపోతుంది, అందుకని కిటికీ రెక్కలు మూసేయమన్నదే అని, అలా చేస్తానని ఆమెకు మాటిచ్చాను అని చెప్పగలడా? అలా చెప్తే ఇంకేమైనా ఉందా? సరోజ వచ్చి అతని పక్కనే పడుకుంది. వాళ్ళ డబుల్ కాట్ కిటికీకి ఎదురుగా ఉంటుంది. ఆ కిటికీ బాల్కనీకి ఎదురుగా ఉంటుంది. అతని ముఖం వివన్నమైపోయింది. ఆ దృశ్యం మేనక చూస్తుందేమో అని హృదయంలో ఆరాటంగా ఉంది. భార్యను చూస్తుంటే గుండెను పిండుతున్నంత బాధగా ఉంది. తన భర్త తన పక్కలో పడుకున్న సమయంలో కూడా మరో ఆడదాని గురించి ఆలోచిస్తున్నాడని తెలిస్తే ఏ భార్య అయినా భరించగలదా? ఆమె మనస్సు ఎలా కాలిపోతుందో ఆ బాధను అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది. నేను మేనకని గురించి ఆలోచిస్తున్నట్లుగా సరోజ మరో అందమైన మగాడిని గురించి ఆలోచిస్తే, ఆ విషయం నాకు తెలిస్తే నేను సహించగలనా? నన్ను ఇంతగా ప్రేమించే ఈమెకు నేనిచ్చే బహుమతి ఏమిటి? సరోజలో కోరికలు ఉన్నట్టు కూడా కనిపించదు. నేను పక్కన పడుకుంటే చాలు, ఎంతో మానసిక ఆనందాన్ని తృప్తిని పొందుతుంది.